నమస్కారం. తనకు నన్నయ్య బట్టారక పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా సప్తస్వర సామ్రాట్ స్వర వీణాపాణి ముఖ్య అతిథులుగా పాల్గొని సప్తస్వర అవధాన ప్రక్రియను పరిచయం చేస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులే కాకుండా సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూర్యసుబ్రహ్మణ్యం, రామచంద్ర శర్మలు కోరారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ వైసీపీ నాయకులు అంగిన సత్యబాబు, ఆయన అనుచర వర్గం సుమారు 30 మంది ఆదివారం టీడీపీ తీర్థం తీసుకున్నారు. మార్పు కోరుకునే వారిలో తాము ఉన్నామన్నారు. జగన్ పాలన వల్ల 3 ఏళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నామని అంగిన పేర్కొన్నారు. అంగడి సత్యబాబు బీజేపీ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడిగా, మాధవరం పీహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గతంలో పనిచేశారు. వీరంతా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, వాడపల్లి వెంకట సుబ్బరాజు, బాలం కృష్ణ, కౌలూరి పరిమళ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 84.91% మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ డిగ్రీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు తనిఖీ చేశారు. నిర్దవోలు మండలం కోరుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆదివారం గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అక్షరాల అమలు చేసి అందరి అభిమానం పొందుతున్నట్లు చెప్పారు. ఈయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కారంకి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు ఆత్రేపరపు రామారావు, ఎంపీటీసీ ఇరు గంగాధర్రావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేపురం మండలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న కోనేరుకు 4 వైపులా విద్యుత్ దీపాల ఏర్పాటు పనులకు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా 50 కోట్ల రూపాయల నిధులు కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం బృందం ఆలయాన్ని సందర్శించి నివేదిక కూడా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ బాబు, ఆలయ పాలక మండల సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పి గణవరం మండలం ముంగండ గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామదేవత ముత్యాలమ్మవారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ముత్యాలమ్మ అమ్మవారి దయ ముంగండ గ్రామస్తులపైన, అలాగే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపైన ఖచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పారు. 2 రాష్ట్రాలు అమ్మవారి దయ వల్ల అభివృద్ధి చెందుతాయని అన్నారు. ముంగండ గ్రామం ఎంతో ఘన చరిత్ర కలిగిన గ్రామమని, ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ముంగండ గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగండ ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా
ఆలయాన్ని పునఃప్రతిష్ట చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మవారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు పర్యవేక్షించిన ఎస్పీ అజిత, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. తెలుగుదేశంలో కష్టించి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుంది, వేడంగి గ్రామంలో వెల్లడించిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. తెలుగుదేశం జనసేన ఐక్యతతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, అత్తిలి మండలంలో స్పష్టం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా శాంతిని చేకూర్చుకోవచ్చు, తణుకులో ఉద్బోధించిన ప్రజావైద్యులు రామబ్రహ్మం. తూర్పుగోదావరి జిల్లాలో కూడా విజయవంతంగా గ్రూప్ 2 పరీక్షలు, 84.91% అభ్యర్థులు హాజరు. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామంలో ఇంటింటా పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సంక్షేమ పథకాల అమలుపై ఆరా. వాడపల్లి వెంకన్న ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ముంగండ గ్రామంలో పునఃప్రతిష్ఠించిన ముత్యాలమ్మ ఆలయం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.